మీరందరూ కూడా చూస్తుంటారు. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలో గెలిచి వైసీపీ పార్టీలో ఎంతకు అమ్ముడుపోయారో, ఎందుకు అమ్ముడుపోయారో ఇప్పటికీ కూడా నోరు విప్పని రాపాక వరప్రసాద్ ఏం చేశారు? ఉన్నట్టుండి నిన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు. వారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టారు, పలానా ఉండి ఎమ్మెల్యే ప్రలోభాలు పెట్టారు, నాకు ఇంత డబ్బులు ఇస్తా అన్నారు, అంత డబ్బులు ఇస్తా అన్నారు, నేను లొంగలేదు అని ఆయనకాయన ఏడ్చుకుంటూ చెప్పే క్షణాలు మనం చూసాం. ఎవరో అనుమానపడ్డారు. ఎందుకంటే వైసీపీ నాయకులకు అమ్ముడుపోయిన తర్వాత ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకొని ఎవరో వైసీపీ నాయకులు రాపక వరప్రసాద్ ఒకవేళ క్రాస్ ఓటింగ్ చేశాడేమో అన్నారనుకుంటా. వెంటనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇదే పద్ధతి రాపాక గారు, మీరు అమ్ముడుపోతే అమ్ముడుపోయారు, ఎంతకు అమ్ముడుపోయారో, ఎందుకు అమ్ముడుపోయారో మేము ఎవ్వరూ అడగట్లేదు కదా. ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీ మీద మీరు మాట్లాడటం సబబు కాదు. సరే, అదే నిజమనుకుందాం. ఇవాళ మీరు ప్రవచించిన వచనాలేంటి? నేను దొంగ ఓట్లతోనే గెలిచాను, నా ఊర్లో కాపు సోదరులు అసలు లేరు, కాపు ఓటర్లే లేరు, అందరూ ఎస్సీలే, కానీ జనసేన తరఫు నిలబడ్డాను కాబట్టి చాలామంది వచ్చి దొంగ ఓట్లు వేశారు, నేను గెలిచిన రెండు సార్లు కూడా దొంగ ఓట్లతోనే గెలిచానని ఎంత నిజాలు చెప్పారు సార్. ఏ అంత నిజం చెప్పాలని అనిపించింది ఎందుకు మీకు? అప్పుడప్పుడు కూడా మీలాంటి వాళ్ళు కూడా నిజాలు చెప్తారంటానికి ఈ తార్కాణం. సరే, జనసేన నాయకులంతా కూడా మిమ్మల్ని ఏమంటున్నారో, ఎలా మాట్లాడుతున్నారో చూశాం. అందుకే రాపాక వరప్రసాద్ గారు దొంగ ఓట్లతో గెలిచారు కాబట్టి, ఆయన అమ్ముడుపోయారు కాబట్టి దొంగతనంగా వారిని ఆ పార్టీలో తీసుకొని రాష్ట్రం అంతటా కూడా రాపాక వరప్రసాద్ ఎలా గెలిచారో చూసిన తర్వాత ఆ దొంగ ఓట్లు వేయించుకోవటం ఆయనే అందరికీ క్లాసులు తీసుకున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విద్య ఏం కాకపోయినా రాపాక వరప్రసాద్ జాయిన్ అయిన తర్వాత ఎలా దొంగ ఓట్లు వేయించుకోవాలో, ఎలా దొంగ ఓట్లను చేర్చుకోవాలో, ఎలా బోగస్ ఓటర్లను చేర్చుకోవాలో ఈయన మొత్తం వైసీపీ పార్టీకి చెప్పినట్టుంది. అందుకే మొదటి నుంచి మేము చెప్తున్నాం, రాపాక వరప్రసాద్ గారు ఏదైతే చెప్పారో అదే ఇవాళ వైసీపీ దొంగ ఓట్ల పార్టీ అని మేము చెప్పటం వారన్నదే, మాకు సంబంధం లేదు. రాపాక వరప్రసాద్ గారు ఏమైతే మాట్లాడారో దొంగ ఓట్లతో గెలిచారన్నారు కాబట్టి అది దొంగ ఓట్ల పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మరి తిరుపతి బై ఎలక్షన్లో కానీ, బద్వేల్ బై ఎలక్షన్ కానివ్వండి, ఆత్మకూరు బై ఎలక్షన్ కానివ్వండి, నిన్న మొన్న జరిగిన ఉపాధ్యాయ ఎన్నికలు కానివ్వండి, పట్టభద్రుల ఎన్నికలు కానివ్వండి, ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారో, ఎన్ని బోగస్ ఓట్లు చేర్పించారో, ఎన్ని బోగస్ ఓట్లు పోలు చేశారో వైసీపీ నాయకులు చెప్పలేరు. కానీ 20% ఉంటుంది అది. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, అయినా సరే గెలుచుకొచ్చారు. రాపాక వరప్రసాద్ గారు చెప్పినట్టుగా కరెక్ట్ మాట్లాడారు ఆయన. దొంగ ఓట్లతో గెలిచారు, దొంగ ఓట్ల పార్టీలో చేరారు, ఈ పార్టీ కూడా దొంగ ఓట్లు ఎలా వేయించుకోవాలో కూడా చెప్పేశారు. ఆయన పక్కన పెట్టేద్దాం కాసేపు. ఆయన కూడా వైసీపీ కూడా పక్కన పెట్టేశారు ఇవాళ. ఇక రోజా గారి సంగతి, రోజా ఏం మాట్లాడుతున్నారు? సింహంతో వేట, జగన్తో ఆట మంచిది కాదు. బాగా చెప్పారు మేడం. సింహం ఎవరు ఇందులో అంటే, మీ పార్టీలో మనుషులు ఉండరా? మీ పార్టీలో మానవత్వం ఉన్న వాళ్ళు ఉండరా? సింహాలు పులులే ఉంటాయా? అంటే ఎవరిని పడితాలు తినేయడానికి, ఎవరిని పడితాలు మింగేయడానికి ఉంటారా మీరు? ఆ పోలికేంటి మేడం? నేను ఇంకా మానవులు నిర్మించిన పార్టీ అనుకుంటున్నా, మానవత్వం ఉన్నవాళ్ళు నిర్మించిన పార్టీ అనుకుంటున్నా, మనుషులు మాత్రమే ఉండే పార్టీ అనుకుంటున్నా వైసీపీ. మీరేంటి జంతువులు ఎత్తుతా ఉన్నారు? మరి ఒకవేళ అదే నిజమైతే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, చిరంజీరావు మాస్టర్ గారు, నిన్న పంచుమర్తి అనురాధ గారు ఎవరితో ఆటాడారు? ఎవరితో ఆటాడారు? ఎవరితో ఆట ఆడి గెలిచారు? ఏమైపోయింది మీ సింహం? ఎక్కడ కనపడింది మీ సింహం? జూలో సింహాల్లాగా జూలు పట్టుకొని ఆడిచ్చారు వీళ్ళు. రింగ్ మాస్టర్ ఉంటారు కదా, వీళ్ళంతా రింగ్ మాస్టర్లు. పులివెందుల నుంచి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు మేడం. ఎక్కడ పోయారు మీరంతా కూడా? ఏ 10 రోజుల క్రితం ఉన్నట్టే ఉన్నారనుకుంటున్నారా? ఇంకోటి అన్నారు మీరు, డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందా? కరెక్ట్, కరెక్ట్. అలా తొడగొట్టబట్టే 3 పట్టభద్రులు ఓడిపోయారు మీరు. పంచుమర్తి అనురాధ గారు ఓడిచ్చారు మిమ్మల్ని. పంచుమర్తి అనురాధ గారిని ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని పిల్ల చేష్టలు చేశారు యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ.
అదే గుర్తుపెట్టుకోండి, ఎంత వేధిస్తే అంత పైకెదుగుతారు. ఇక మిగతా విషయాలకు వస్తే, ఇలా పేర్ని నానిగారు, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు ఏమైంది? షార్ట్ షీట్ వేశారా? అరెస్ట్ చేశారా? ప్రూఫ్ అయిపోయిందా? దొంగలాగా దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు, దొంగతనం చేస్తూ పట్టుబడ్డారా? ఎక్కడ ఉంది కేసు? కమాన్ తీయండి. మీరు దొంగతనంగా బయటపడ్డది. సిబిఐ ఈడీ చెప్పింది గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తులు, ఆర్థికంగా సంపాదించారు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించారని చెప్పింది సిబిఐ ఈడీ. అట్టపెట్టండి అక్కడ మీ వరకు అది చాలనుకుంటున్నా పేరు నానిగారు. ఇక మిగతా వాళ్ళు, కోలగట్ల వీరభద్రస్వామి గారు ఎవరో తెలియదండి నాకు, ఏమనుకోబాకండి. కోలగట్ల వీరభద్రస్వామి గారు ఎవరో తెలియదు నాకు, వారి పేరు ఎప్పుడు ఏం లేదు, వారు ఏదో మాట్లాడారు ఎవరో నాకు తెలియదు, కాబట్టి ఆయన గురించి నేను కూడా మాట్లాడను. ఇక మద్దాలి గిరి గారు తెలుగుదేశం పార్టీ మీద గెలిచి సైకిల్ గుర్తు మీద గెలిచి ఏం మాట్లాడుతూ ఉన్నారు? తెలుగుదేశం పార్టీ కొంటారంట. మీరు అమ్ముడు పోయింది ఎంతకో చెప్పండి. మీకు 2 సార్లు బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు తెలియదా? మీరు ఎంత డబ్బులు ఇచ్చారు బయటపెట్టండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు బీఫామ్? మాట్లాడటానికి మీకు బాధ లేకపోయినా చెప్పడానికి మా బాధగా ఉంది సార్. ఇక శ్రీదేవి గారు, డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు, ఓ గొప్ప డాక్టర్, వారి భార్యమని చెప్పకూడదు అనుకోని నేను చెప్తున్నా. అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళకి యూరప్లో కూడా పేషెంట్లు ఉంటారు, అమెరికాలో కూడా పేషెంట్లు ఉంటారు. ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి వాళ్ళు పేషెంట్లను చూస్తూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చి ఎలా అయిపోయారో చూడండి. ఇవాళ రఘురామకృష్ణరాజు లాగానే మేడంగాడు కూడా వెళ్ళరు అక్కడికి. వెళ్తే ప్రాణభయం ఉంది. ఏం కాదు మేడం, వెళ్ళండి చూద్దాం ఏం చేస్తారు. ఇక ఆనం ఫ్యామిలీని కూడా కామెంట్ చేసే స్థితికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి గారు ఆయన ఏమన్నారు, మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి అన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారేమో నన్ను వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఎలా వెన్నుపోటు పొడిచారో, ఎంత డబ్బులు తీసుకున్నారో తర్వాత చెప్తాం మనం. ఇంకొకళ్ళు ఎవరు, ఇక మేకపాటి గారు, ఆనం గారు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని తగులుకున్నారు కదా, నెల్లూరులో ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాడు ఆయన, ఒక్క సీటు కూడా గెలవడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అలా ఫ్యామిలీ మొత్తం మీకోసం పనిచేసింది సార్, అవమానించారు సార్, ఇన్సల్ట్ చేశారు సార్, సమాజంలో తలెత్తుకు లేకుండా చేశారని మీరు భ్రమపడుతున్నారు. ఇవాళ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు తలెత్తుకొని తిరుగుతున్నారు. ఇవాళ నెల్లూరు అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో కూడా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అంటే ఎలా ఉందో చూసుకోండి. ఒక్క శ్రీదేవి గారిని మీరు ఇబ్బంది పెట్టగలరు, 10 మందిని పంపగలరు, మేడం గారిని ఇబ్బంది పెట్టగలరు. ఈ ముగ్గురు జోలికి వెళ్ళండి, ముగ్గురు జోలికి వెళ్ళండి చూద్దాం. అనిల్ కుమార్ యాదవ్ గారు, ఐఎమ్ ఛాలెంజింగ్, వెళ్ళండి చూద్దాం ముగ్గురు జోలికి. ముగ్గురు జోలికి వెళ్ళండి, వెళ్ళలేరు మీరు. ఎందుకంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి, మీరు వెళ్తే ఒక దెబ్బేస్తే వాళ్ళు 100 దెబ్బలేస్తారు కాబట్టి, తీట తీస్తారు కాబట్టి మీరు వెళ్ళరు. శ్రీదేవి మేడం పాపం డాక్టర్ కదా, సౌమ్యురాలు, అందుకని ఆమె మీదకి వెళ్తూ ఉన్నారు.